షాంఘై చికెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, బోన్లెస్ చికెన్ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, ఉప్పు, నూనె, చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, స్ప్రింగ్ ఆనియన్, ఎండుమిర్చి, పాలకూర, వెల్లుల్లి. షాంఘై చికెన్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సరిపడా నీళ్లు, ఉప్పు వేసి నూడిల్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బోన్లెస్ చికెన్ ముక్కలను వేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యే లోపల క్యారెట్, క్యాప్సికం, పాలకూర, స్ప్రింగ్ ఆనియన్, అల్లం, వెల్లుల్లి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ ఉడికాక స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కి తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, పాలకూర, షెజ్వాన్ సాస్, చిల్లీ సాస్, ఉడికించిన నూడిల్స్, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే షాంఘై చికెన్ నూడిల్స్ రెడీ.